సెకండ్ శ్రీ పురుగుల రామకృష్ణ గారికి, అట్లాగే వెంకటగిరి మండల అధ్యక్షులు శ్రీమతి సంగోజ రెడ్డి గారికి, అట్లాగే వెంకటగిరి టీడీపీ మండల పెద్దలు గౌరవనీయులు కైలేశ్వరం రామచంద్ర నాయుడు గారికి, అదేవిధంగా ఎంపీపీ అయినటువంటి సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు గంగాధరం గారికి, అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారికి, అదేవిధంగా రాజేశ్వర గారికి, కోటిరెడ్డి గారికి, వైఎస్ ఎంపీపీ సుధాకర్ గారికి, ఇంకా ఉన్నటువంటి పత్రికా సోదరులు రైతు సోదరులు అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన్ని ఉంటారు. ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు. కాబట్టి జతలలో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ ఇచ్చాం. ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి 195 ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడాలు ఉండేవి, ఫుల్ స్టాక్ పెట్టి మరి 10% కట్టించుకొని అందరు కూడా రైతులకు ఇచ్చాం. పనిముట్లు పాలు కాడించి అన్నీ కూడా ఈ రైతు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందినటువంటి దాఖలాలు లేవు. ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిపెట్టేటివి ఉంటే అవి కూడా ఇచ్చేదని గుర్తుపుట్టగా గోడలోనే పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇటు ఇచ్చినట్టు చేస్తా ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఏ సీజన్లో ఏం కావాలని కూడా తెలుసు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. 50 రోజుల్లో రైతులకు ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పక్షం అంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది, చేయకూడదని ఎక్కడా ఉండదు. కాబట్టి రైతుల్ని అన్ని విధాల నష్టపోకుండా ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, రైతులు గిట్టుబాటు తల్లు కానీ ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం. ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా వేసి ఒక కాంట్రాక్ట్ పని కూడా చేశాడు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ పెట్టించి మళ్ళా కడపోడు చేశాడు. ఆ కడపోడు వేసినాళ్ళు ఎటుకున్నారో కూడా తెలియదు, అడ్రస్ ఇలా. కాబట్టి ఇది మళ్ళా టెండర్ ఇప్పించి అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు, ఆయనే పూర్తి చేస్తాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల లోపల దాన్ని పూర్తి చేసి దానిలో నీటి నిల్వ పెట్టి కల్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చుట్టుపక్కల రైతులకి నీళ్ళు అటువంటి ఆవశ్యకత ఉంది. త్రాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా తద్వారా ఇవ్వచ్చు. అందుకని ఆ రిజర్వాయర్ని తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి రైతుకి 20 రూపాయలు ఇవ్వబోతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి
అది కూడా రైతులు భూములు కూడా కుదువ పెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. లేకుండా ఉంటే ఆ రైతుల భూములు కూడా కుదువ పెట్టి జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకొని శుద్ధంగా అన్నాన్ని ఎదిగించేసి ఉండేవాళ్ళు. అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు ఆయన. పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే 164 సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. వన్ సైడ్గా తెలుగుదేశ ప్రభుత్వం రావాలి, అభివృద్ధి జరగాలి, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం గుట్టుబడిందని చెప్పిన తెలుసుకుని వన్ సైడ్గా వేసి గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పి, అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకని చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈరోజు మనకి పేరు కూడా లేదు, రాజధాని లేదు అసలు. కాబట్టి తొందరలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవిస్తున్నాం. తిరుగుళ్ళ రామకృష్ణ గారికి, వేదిక ముందున్న పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడ నిశ్చేసిన రైతన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మనకు జీలగా జనము అనేటివి పంచారు. ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసులో మనకు పంపిణీ చేయడం జరిగింది. జీలగా జనము మాత్రమే ఇచ్చారు, పిల్లిపెసలు అయితే ఇవ్వలేదు. దక్కిలు మండలం బాలయపల్లి మండలానికి ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మేడం జై గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము. వాటిని టుమారో కానీ టుమారో ఆఫ్టర్నూన్ కానీ మీకు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మన వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము. అలాగే మీకు కావాల్సినటువంటి ట్రాక్టర్కి సంబంధించి కానీ మన వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క మిషన్స్ కానీ ఏమైనా కూడా స్పేర్ మిషన్స్ కానీ అన్నీ కూడా మన ఆఫీస్లో అందజేస్తారు. ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్అప్ చేసుకొని ముందుగా వాళ్ళకి అందజేశామంటే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి మనకు సకాలంలో అందజేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీకు ఉపయోగపడే ఎరువులు విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ పరిధిలో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. పట్రపాటి హేమంత్ గారు, గోపి మురళీకృష్ణ, పార్వల్ నుంచి సిద్ధయ్య గారు అడిగి ఆ సమయంలో చెప్పి సార్ ద్వారా మనం అన్ని కూడా ఇప్పించుకొని మనం అన్ని కూడా గొప్ప